కమాన్ నవీన్, నువ్వు కూడా నమ్ముతున్నావు ఏంటి? లేదు సార్, ప్రాక్టికల్గా అది రాంగ్ అని నాకు కూడా తెలుసు. బట్ త్రిపుర ఇది స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంతకుముందు వచ్చిన రెండు కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి, ఇది కూడా జరుగుతుందని తన భయం. మైండ్ ఖాళీగా ఉంటే ఇలాంటి మర్డర్ డ్రీమ్సే వస్తాయి. భార్యలు ఎప్పుడూ కండిషన్స్తో చంపుతారు కానీ కత్తులతో చంపరయ్యా. చూసి పేషెంట్స్ లక్ష మంది వస్తారు కానీ లక్షణమైన భార్య ఒక్కరితే వస్తుంది. ఓ నాలుగు రోజులు లీవ్ పెట్టి నువ్వు త్రిపుర అలా హ్యాపీగా స్పెండ్ చేయండి, అన్ని అయ్యే చదువుకుంటాయి. అలాగే బై కమాన్. ఆ తిలక్ రా రా రా, కమాన్. హైరా. హైరా. యూనిఫామ్లో హీరోలాగా ఉన్నావు, జాబ్ ఎలా ఉంది? ఫైన్ ప్రొఫెసర్. నీకు విషయం తెలుసా, నవీన్ వైఫ్కి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ నిజమైంది. వాట్? ఎస్ సార్. ఓ, ఇప్పుడు రీసెంట్గా ఏం కళ వచ్చింది? నవీన్ని కత్తితో పొడిచినట్టు కళ వచ్చింది. కంగ్రాట్స్ రా. సరే కానీ యూనిఫామ్లో వచ్చేవేంటి డ్యూటీయా? యాక్చువల్లీ ఈషా మిస్సింగ్ కేసు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వై నాట్ ఇంక్లూడింగ్ యూ ప్రొఫెసర్? నో ప్రాబ్లం. ఏం నవీన్? తన ఇష్టం సార్. ఈషా కేసు మొదలం సార్. ఈ చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది, దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. సార్ కొంచెం అర్జెంట్ పని ఉంది, ఐల్ టేక్ ఎ లీవ్ సార్. యా క్యారీ ఆన్, క్యారీ ఆన్. బై రా. క్యారీ ఆన్. సీ సార్. సో షల్ వి స్టార్ట్? యా, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్. ఈషా ఎప్పటి నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు? ఐ థింక్ 1 మంత్ అయి ఉంటుంది. ఐ సీ. మీరు ఈషాతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? గుర్తుకు రాట్లా. ఈషా కాల్ డేటాలో 8:15కి మీకు ఫోన్ చేసింది, ఏం మాట్లాడారు? గుర్తుకు రాట్లా. మీరు ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా? లేదు లేదు, ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశా. ఈ మధ్యన అంటే మేబీ 1 మంత్. ఎనీవే ప్రొఫెసర్, ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నేను మీకు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ షూర్ యూ విల్ కోఆపరేట్. ఓ యా, ఐ విల్ సీ యూ సూన్. ష్యూర్. నిజం చెప్తాడు, తీసుకెళ్ళు. రారా. నమస్తే సార్. ఏంటే కేసు, రేపా మాట్రా? చెప్తానండి, సీఏ గారు లేరండి. అబ్బో, అంత సీక్రెటా? వస్తాడు, కూర్చో. అలాగే సార్. కూర్చోవయా. కూర్చోండి. విడేనా? ఎవడో ఆటో వాడు సార్, మీతో పర్సనల్ మాట్లాడతాడంట. ఆటో డ్రైవరా? ఆనే లెవెల్ సార్, ఇప్పుడు వరకు ఇక్కడే కూర్చున్నాడు సార్. సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్. చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని, రక్తం వచ్చేస్తున్నాయో పల్టుదానని నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఏంటిది, ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుకడుతున్నావు? మిమ్మల్ని ఎవరు గబుక్కుని వచ్చి పట్టుకోమన్నారు, చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి, పొడిచేసి ఉంటే. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది ఇక్కడి నుంచి? నమస్తే. ఓకే. ఎవరు? కొత్త బ్రోకర్. మనల్ని నెల రోజులు మన ఫామ్ హౌస్లో ఉండమని అడుగుతున్నాడు. మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట, ఏమంటావు?
నమస్కారం బాబు. ఇక్కడ పనిచేయడానికి నేనే పిలిపించాను. బాబు నా కూతురు గంగ, మాటలు రావు, మోగది. రండి. ఇంట్లో కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేశా. బయట పడేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. నీ పిచ్చి పీక్స్ కెళ్తుంది, దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినచ్చు. ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు త్రిపురా, ఏంటా సౌండ్? మన పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే, జాగ్రత్త. ఏమైంది? ఏమైంది? గోడకు రక్తం ఏంటి? లేదే. ఇప్పుడే చూసానండి, గోడ నుంచి రక్తం వస్తుంది. గోడ నుంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా అన్ని అనుమానాలే. మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్ని బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని, కానీ తన నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమదో నాకు అర్థమైంది. తనకి ఎలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పు త్రిపుర. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? బాయ్. సారీ సార్. నో నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు, రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అన్నీ తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తావు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాప్. ఓకే మేడం.
అవిన్ సార్ త్రిపురం జాగ్రత్తగా చూసుకో ఓకే సార్ ఓకే సార్ హలో అంబులెన్స్ అవిన్ అవిన్ సార్ ప్లంబర్ కేలా ఉన్నా సార్ ప్రాబ్లం ఏం లేదు ఓ నాలుగు కుట్లు పడ్డాయి అంతే వాడి మీద కేసు పెడతానని బెదిరించాను భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు తప్పు వాడితే కదా నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను ఏం చేద్దాం సార్ కేసు అయితే వద్దు సార్ లేనిపో న్యూసెన్స్ పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అలా కాదండి వాడిని అలా ఎలా వదిలేస్తారు త్రిపుర నా మాట విను నీకు తెలీదు అమ్మ త్రిపుర ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా రాలేదు అదేంటమ్మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కలరపడం ఏంటి పోనీ నవీన్ ని పొడిచినట్టు కల వచ్చింది కదా అదేమైనా జరిగిందా అంటే జరిగింది కల్లోకి రాలేదు కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయంతే అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా నవీన్ ని చూడు నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి నాలుగు రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా అన్నీ అయ్యే సర్దుకుంటాయి కమాన్ చీరా బీ హ్యాపీ వస్తాను